Jai Bhava Vijayi Bhava Jai Bhava Vijayi Bhava కోపమే నేరములకు కారణము, కోపమే కుట్రలకు కారణము, కోపమే పతనమునకు కారణము, కోపమే మనిషి అప్రతిష్టకు కారణము. ఆ కోపము వలన ఎన్ని ప్రమాదములు వస్తాయో నువ్వు దేశములో ధర్మ ప్రచారము ద్వారా జరుపుతూ ఉండాలి. అందువల్ల దేశము ప్రభుత్వము పరిపుష్టమవుతాయి, ప్రజలకు దేశమునకు కీర్తి కలుగుతుంది. కాబట్టి కోపంబులేమి, కోపము లేకుండా ఉండడం ఎంత అవసరమో ప్రజలకి బాగా తెలియ చెప్పాలి సుమా. కోపమున్న వాళ్ళ విషయంలో తప్పు చేస్తూ ఉంటారు. పిల్లలకి కోపం ఎక్కువ అనుకోండి, ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వీడికి కోపం ఎక్కువ అండి, కోపడకూడదని కొంచెం చెప్దురు అంటారు. వాడు అవమానపడతాడు, అవమానపడి వాడి కోపం పెరగడానికి కారణం అవుతుంది. కాదు, కోపం ఎంత ప్రమాదకరమో వాడికి నువ్వు చెప్పగలగాలి, కూర్చోపెట్టి చెప్పాలి. చూసావా నాన్న ఎంత ఇబ్బంది వస్తుందో, కోపం మంచిది కాదు నాన్న అని ప్రశాంతంగా ప్రేమతో కోపాన్ని గెలవాలి. కాబట్టి కోపంబులేమి, సత్యాలాపము, మనిషి ప్రయత్నపూర్వకంగా సత్యమును మాత్రమే పలికే ప్రయత్నం చెయ్యాలి. శ్రీరామాయణం సుందరకాండలో కొన్ని కోట్ల వానరములు ఎక్కడో సముద్రపు ఒడ్డున కూర్చున్నాయి. సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ ఒక్కరే 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు వచ్చారు. వచ్చి సీతమ్మతో మాట్లాడి ఆమెకి ఎంతో నమ్మకాన్ని చేకూర్చి వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామ నామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్మిషి భద్రంతే క్షణ దుఃఖ బలాహ్యసి అని ఉంగరాన్ని ఇచ్చారు రాముడిది. ఆవిడ ఎంతో సంతోషం పొందింది. తర్వాత ఆయన అశోకవన భంజనం చేశారు. రాక్షస స్త్రీలందరూ వచ్చి అడిగారు, ఎవరమ్మా నీతో కిచకిచలాడిన ఆ కోతి అశోకవనాన్ని భంజనం చేసిందని. ఆవిడికి తెలీదా వచ్చిన వారు హనుమని ఆవిడ చెప్పలా. ఆవిడంది, యూయమేనాభిజానాతి యూయం నిర్వాకరిష్యతి హైరి అహిరేవహ్య హే పాదాన్ విజానాతి న సంశయ అంది. పాము కాళ్ళు ఎక్కడ ఉంటాయో నాకు తెలుస్తుందా? పాము అలా వెళ్ళిపోతుంటే పట్టుకుని పాము నీ కాళ్ళు ఎక్కడ ఉంటాయని పైకెత్తి చూడనా? పాము కాళ్ళు పాముకి తెలుస్తాయి, విమానం కాళ్ళు విమానానికి తెలుస్తాయి. విమానం చక్రాలు పైకెక్కే కనపడవు, కిందకి దిగితే వస్తాయి. అది తన కడుపులో తను పెట్టేసుకుంటుంది కాళ్ళు. మళ్ళీ కిందకి దిగే ముందు కాళ్ళు అంటే చక్రాలు వదులుతుంది, వదిలితే క్షేమంగా దిగుతుంది కదా. విమానం కాళ్ళు అంటే విమానం చక్రాలు ఎక్కడున్నాయో విమానానికి తెలిసినట్టు పాము కాళ్ళు ఎక్కడున్నాయో పాముకి తెలియాలి. మీ ఊళ్ళోకి వచ్చిన శత్రువులు ఎవరో మీకు తెలియాలి, నాకు తెలియదండి. తెలియదు సీతమ్మకి హనుమెవరో, మరి సీతమ్మ అబద్ధం వాళ్ళ అంటే నేను సత్యమే చెప్పాలండి. ఆయన హనుమ వానరుడు, నా కోసమే వచ్చాడు, ఇదిగో ఈ ఉంగరం తెచ్చాడు అంటే పట్టుకోండి అంటారు. తన కోసం వచ్చిన వాణ్ణి, తన కోసం కష్టపడిన వాణ్ణి, రామదూత అయినటువంటి వాణ్ణి నిజం చెప్పి చంపించేయడం కన్నా అబద్ధం చెప్పి కాపాడడం గొప్ప. ఒక ప్రాణిని కాపాడడానికి ఒక చిన్న అబద్ధం చెప్పినా అది అసత్యము కాదు సుమా. ఎందుకంటే ఒక్కొక్కసారి ధర్మం మారిపోతుంది, ప్రత్యక్షంగా కళ్ళ ముందే మారిపోతుంది. అగ్ని వెలుగుతోంది, అక్కడ అగ్గిపుల్ల వెలిగించారు ఎవరో, నేను ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి ఇలా తెల్లే అని చెంచాతో ఏమవుతుంది మంట? ఆరిపోతుందే? నీటి వలన నిప్పు ఆరినది సత్యమేనా? సత్యము. అంతే, నీటి ధర్మము నిప్పు నార్పుట. పెద్ద అడి పెట్టుకుంది, ఈ చెంచాడు నీళ్లే పట్టుకెళ్ళి చల్లాను, ఈ నీళ్లు కాలిపోయాయి. అదేమిటి, ఇక్కడ ఆర్పింది అక్కడ కాలిపోయింది ఏమిటి? నీరు నిప్పు నార్పలేదేమి అని అడిగితే ఇంత చిన్న నీరు అంత పమ్మంటారు ఆర్పదు, అది కూడా కాలిపోతుంది. అలాగే చిన్న అబద్ధము పెద్ద ధర్మమును నిలబెట్టవలసి వచ్చినప్పుడు ఆడితే అది అబద్ధము కిందకి రాదు, ధర్మమే అవుతుంది. ఒకటి సత్యాసత్యముల యొక్క వివక్ష తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు సత్యమే మాట్లాడతానని కొప్పల ముంచేయకూడదు. కాబట్టి ఏది అసత్యమో ఏది సత్యమో తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే ధర్మము గురించి అవగాహన కలగాలి. ధర్మము గురించి అవగాహన కలగాలంటే ధర్మ ప్రచారము జరగాలి దేశంలో. కాబట్టి ధర్మ ప్రచారము జరగడానికి పెద్దపీటవై ధర్మరాజా, అయితే నీ పేరు ఒకటి ధర్మరాజా అయితే సరిపోదు సుమా, ప్రజలు కూడా ధర్మాత్ములు కావాలి. కాబట్టి ఆ సత్యమును పలకడం ప్రజలకు అలవాటు కావాలి. సత్యాలాపము నిజదారపర విలాసము, ఈ మాట చాలా ఒకటికి 10 మాటలు వాడతాడు భీష్ముడు. నీ భార్య యందు మాత్రమే నువ్వు అనురక్తుడవు కావాలి. ఏ వ్యక్తి కూడా తనకు తానుగా ఉండిపోయి పూర్ణుడు కాలేడు. ఓ పుట్టినవాడు మగవాడు కానివ్వండి ఆడపిల్ల కానివ్వండి, వాళ్ళు అలాగే ఉండిపోతే పూర్ణత్వము సిద్ధించదు. కష్టం సుఖం
జీవితంలో శాంతి, భద్రత, ఆనందము అన్నీ ఎందులో ఇమిడి ఉంటాయంటే ఒక స్త్రీ ఒక పురుషుడితో వివాహం అన్న బంధంలో కూడడంతో ఉంటుంది. అది శాశ్వతమై ఉన్నతగతులను కల్పిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కామము ధర్మము చేత ముడిపడిపోయిన కారణం చేత ఉత్తమమైన సంతానము ప్రభవిస్తుంది. ఆ సంతానము వలన వృద్ధాప్యమునందు శాంతి కలుగుతుంది. కాబట్టి నిజదార పర విలాసము, శుచిగోపన, శుచిగోపన అంటే రహస్యాన్ని దాచిపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ. నమ్మి చెప్పుకుంటారు కొంతమంది. ఆ నమ్మి చెప్పినప్పుడు ఇది బయటికి వెళ్ళిపోతే ఈ రహస్యం దీని వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది అన్నప్పుడు ఇది దాచడం వల్ల అవతల వాళ్ళకు వచ్చిన నష్టమేమీ లేదు, కాబట్టి ఇది నేను దాచడం మంచిది అనిపించినప్పుడు కేవలం నోటి జారుడుతనంగా చెప్పకుండా ఉండలేక చెప్పడం కోసం అందరితో చెప్పకూడదు. ఇది శుచితా గోపనము, ఇది ఉండాలి. అద్రోహంబు, ఎవడిని ఎలా పడగొట్టేద్దాం, ఎవడిని ఎలా నాశనం చేసేద్దాం, వీడి నాకన్నా వృద్ధిలోకి వచ్చాడే, ఏ కుట్ర చేద్దాం, ఏం మాటలు మాట్లాడదాం, వాడిని ఎలా సర్వనాశనం చేసేద్దాం, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు చెయ్యకు. ఎప్పుడూ కూడా ఋజుత్వంతో, ఈశ్వరుడికి జవాబుదారీతనంతో చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించు తప్ప ద్రోహబుద్ధితో ఒకడిని నాశనం చేసే ఆలోచన చెయ్యవద్దు. చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. కోట్ల జన్మలు కట్టి కుడిపిన నాడు బాధపడతావు. కాబట్టి వద్దు, అటువంటి ద్రోహ చింతన చెయ్యవద్దు, రుజుగుణంతో ఉండు. కాబట్టి అవనీపాలక సర్వవర్ణ నియత గుణంబుల్, ఇవి అందరి యందు ఉండాలి. ఇవి ఉండాలి అంటే ఒక్కొక్క గుణం గురించి ప్రజలలో బాగా అర్థమయ్యేటట్టుగా ప్రచారం జరగాలి. అందుకే పూర్వం ఈ దేశానికి ఉన్న ఆచారం ఏమిటంటే నదీ తీరముల యందు, యాగశాలల యందు, దేవాలయముల యందు, ముఖమంటపముల యందు, సభాస్థానముల యందు రామాయణ భారత భాగవతాది గ్రంథములలో ఆధారం చేసుకుని నీతి మాట్లాడేవారు. మనిషిలో ఒక మార్పు వస్తుంది, క్రమక్రమంగా మారుతాడు. ఆ మారిన వ్యక్తి ఎవరున్నాడో అతను సమాజమునకు గొప్ప ఆస్తి. అంతకన్నా ఇంకేం కావాలి? ఆయన గత జీవితం నీకెందుకు? ఆయన ఇప్పుడు ఎంత మారాడు అది చాలు. ఈశ్వరుడు పరమ సంతోషం పొందుతాడు. ఎప్పుడూ ఒకలా ఉన్నవాడికన్నా మారిన వాడిని చూసి భగవంతుడు కూడా ఆనందపడతాడు. అనేటటువంటిది ఆశ్రమం మీద ప్రధానంగా ఆధారపడుతుంది. ఎందుచేత అంటే బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఈ నాలుగు ఆశ్రమములు అంటారు. ఈ నాలుగు ఆశ్రమములలో సర్వోత్కృష్టమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం ఇంకొక ఆశ్రమానికి ఉండదు. ధర్మం నిరంతరం మారుతూ ఉంటుంది. అన్ని వేళలా ధర్మం ఒక్కలా ఉండదు. ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, దేశాన్ని బట్టి మారిపోతుంది, కాలాన్ని బట్టి మారిపోతుంది. ఎప్పుడు ఎలా మారుతుందో దాన్ని అలా పట్టుకుంటేనే ధర్మాత్ముడవుతాడు. ఒక కాలమునందున్నటువంటి ధర్మం ఇంకొక కాలంలో ఉండదు. ప్రాతకాలం ఉందనుకోండి, సూర్యోదయానికి ముందర నిద్ర లేవడం ధర్మం. అర్ధరాత్రి వేళ ఉందనుకోండి, లేచి ఉండకూడదు, నిద్రపోవాలి, అది ధర్మం. ప్రదోష వేళ ఉందనుకోండి, భగవదారాధనతో గడపడం ధర్మం. మాధ్యాహ్నిక సమయం ఉందనుకోండి, ధార్మికంగా డబ్బు సముపార్జించడం ధర్మం. కాలాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, బ్రహ్మచారి ఏది దానం పుచ్చుకోకూడదు, బ్రహ్మచారి దేన్ని దాచుకోకూడదు. దానం పుచ్చుకోవడం అంటే ఏదో తనకి అవసరమైనటువంటిది ఏది ఉంటుందో అటువంటిది మాత్రమే పుచ్చుకుంటాడు. ఏదో దర్భాసనం పుచ్చుకోవచ్చు, కట్టుకోవడానికి ఓ ముంజీ పుచ్చుకోవచ్చు, ఓ వస్త్రం తీసుకోవచ్చు. అంతేకాని నిలవ పెట్టుకోవడానికి ధనం, భూములు, వాహనములు ఇలాంటివి పుచ్చుకోవడానికి వీల్లేదు. బ్రహ్మచారికి ఉండే నియమాలు బ్రహ్మచారికి ఉంటాయి. బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు. బ్రహ్మచారి గురుపత్ని పెట్టినటువంటి అన్నం తినాలి. ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చుని
జ్ఞానాభ్యాసం చెయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే బ్రహ్మచర్యంలో బాగా చదువుకుని నేర్చుకున్నది ఏది ఉంటుందో అది బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా శరీరానికి ఏ బలం బాగా సమకూరిందో అదే జీవితంలో మిగిలినటువంటి కాలంలో ఉపయోగపడుతుంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బాగా వ్యాయామం చేసి దేహదారుఢ్యాన్ని సంపాదించాడనుకోండి, తరువాతి కాలంలో రోగ నిరోధక శక్తి పెరిగి చటుక్కున వ్యాధిగ్రస్తుడు కాకుండా కాపాడుతుంది. అందుకే బ్రహ్మచారికి ఉపవాసం చెప్పరు. ఏకాదశి ఉపవాసం చెయ్యండి అన్న నియమం బ్రహ్మచారికి ఉండదు. అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అనుకోండి, దానం పట్టవచ్చు, డబ్బు సంపాదించి నిలవ చేసుకోవచ్చు, భార్యతో కలిసి సంతోషంగా కాలం గడపవచ్చు, సంతానాన్ని పొందవచ్చు. ఇవన్నీ గృహస్థుకు ఉండేటటువంటి ధర్మాలు. సన్యాసి ఉన్నాడనుకోండి, అసలు అగ్నితో సంపర్కం కూడా విడిచిపెడతాడు. ఒక ఆశ్రమంలో ఉన్న ధర్మం ఇంకొక ఆశ్రమంలో ఉండదు. కానీ అసలు ఆశ్రమంలోకి ఎందుకు ప్రవేశిస్తారు అంటే, ధర్మపాలనకు ఏది ప్రతిబంధకమవుతుందో, ఏది అడ్డొస్తుందో, ఆ అడ్డుని తొలగించడం కోసమని ఆశ్రమ ప్రవేశం చేస్తారు. దాని గురించి సరి అయిన అవగాహన లేదనుకోండి, ఆ ఆశ్రమంలో ప్రవేశించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఆధ్యాత్మికంగా సిద్ధించదు. భౌతికంగా భోగపరంగా సిద్ధిస్తుందేమో కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం సిద్ధించదు. అలా సిద్ధించాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి, గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకుని భార్యని స్వీకరించిన వాడు, ఆయన ఏం చెయ్యాలి అన్న ధర్మం తెలుసుకోవాలి. భీష్ముడు మహానుభావుడు, గొప్ప వేదాంతి, సమస్తము తెలిసిన్నవాడు. అందుకని ఆయన సూక్ష్మంగా తేలికగా గృహస్థు యొక్క ధర్మాలని ఆవిష్కరిస్తున్నాడు. నిజదారైక పరత్వమున్, కరుణయున్, నిక్కంబునున్, దాల్మియున్, సుజనాసంగము, దేవపిత్ర తిథి సంశుద్ధార్చనల్, హవ్యభుక్ భంజనమున్, సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియన్ ప్రోపు, పంకజగర్భుండు గృహస్థధర్మములుగా కల్పించె నుర్వీశ్వర. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.